అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నాను నిజంగా. ఈరోజు ఏంటంటే బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా క్యూట్ అండ్ సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేసేలో చూసేద్దాం. పదండి. ఫస్ట్గా ఏంటంటే చేప ముక్కల్ని ఉప్పు కారం పెట్టి బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. దాని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ప్యాన్లోకి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్నాక మీన్వైల్ నేను పక్కన ఏం చేస్తున్నానంటే సాంబార్ పెడుతున్నాను అనమాట. సాంబార్దా చికెన్ ఫ్రైకైనా ఫిష్ ఫ్రైకైనా సాంబార్ కానీ రసం కానీ లేకపోతే ఎలాగా? సరే సరే, సోది ఎందుకు కానీ ముందు పాయింట్కి రా అంటారా ఏంటంటే ఆ మ్యారినేట్ చేసిన ఫిష్ని అలా దీంట్లో వేసేయాలన్నమాట. డీప్ ఫ్రైకి బాగా వేగించుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి రెండే వేసుకుంటున్నాను. కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నాలుగు కూడా తీసుకోవచ్చు అనమాట. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి, దాని తర్వాత అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ అయిపోద్ది అనమాట. అలా రెండు ముక్కల కింద అయితే వేపుకున్నాను అనమాట. అలాగే మిగిలిన ముక్కలను కూడా ఇలా డీప్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్, డీప్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అంటే కొంచెం బంగారుపు రొంగ అనమాట. చూసారా ఎలా చేంజ్ అయిందో? ఆ కలర్ వచ్చే వరకు బాగా స్లోగా తిప్పుకోండి, ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది. చూసారా ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఆ కలర్ వచ్చాక ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగ మీన్వైల్ మిగతా రెండు చేప ముక్కలను కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయిపోయాక ఆ ఆయిల్లోనే, సేమ్ మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఉల్లిపాయ పేస్ట్ అన్నది వేసుకోవాలన్నమాట. ఆనియన్, ఒక ఆనియన్ తీసుకొని దాన్ని బాగా పేస్ట్ చేసుకుని అదైతే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే వేసేయాలి. అల్లం వెల్లుల్లి పైనని ధనియాలు అండ్ ఆనియన్ది పేస్ట్ చేసుకున్నాను అనమాట. అది బాగా కొంచెం వేగాక దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి బాగా వేగించుకోవాలి. అది కొంచెం వేగాక ఇదిగో ఈ కలర్ వచ్చాక ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో మనమైతే కారం యాడ్ చేసుకోవాలి. దగ్గరగా ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. అంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 3 అయితే వేసుకున్నాను. మీకు అయితే 2 అయితే సరిపోతుంది అనమాట. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మాలాగా 3 కూడా వేసుకోవచ్చు. అలా 3 టేబుల్ స్పూన్స్ నాకైతే ఉజ్జాయింపుని తెలిసిపోతుంది కాబట్టి అలాగే వేసుకున్నాను అనమాట బాటిల్తోటే. అండ్ మేము కారం ఆడిస్తాం కాబట్టి అలా బాటిల్లో స్టోర్ చేస్తాం. ఇంకా ఏం కంగారు పడకండి. నెక్స్ట్ ఏంటంటే మసాలా యాడ్ చేసుకున్నాం. ఇంట్లో మనకి గరం మసాలా ఆల్రెడీ చేసి ఉంచుతాం కదా, ఆ గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు గరం మసాలా చేయటం రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో గరం మసాలా కొలతలతో సహా ఎలా చేయాలన్నది చెప్తాను అనమాట. మీన్వైల్ నాకు కూడా గరం మసాలా ఎలా చేయాలో తెలియదు. మా మమ్మీ వస్తారు, మా మమ్మీని చూపిస్తాను అనమాట. నాకు మా మమ్మీయే పంపుతారు. మీకు కూడా వీడియో కావాలంటే పాతకాలపు గరం మసాలా చాలా టేస్ట్ ఉంటుంది, కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చేస్తాను. ఇది గ్రేవీ బాగా కొంచెం బ్లాక్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, ఆ టైంలో ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీ సరిపడ టేస్టీకి సరిపడ ఉప్పు మసాలా అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఫస్ట్లోనే వేసుకున్నాం అని చెప్పాను కదా, దాన్ని బాగా ఫ్రై అయ్యాకని వేసుకున్నాము. నెక్స్ట్ ఇది బాగా అలాగా కలుపుకోవాలన్నమాట. స్లో కలపండి, ఫిష్ చాలా డెలికేట్, చాలా సార్లు చెప్తున్నాను, చూసుకుని కలపండి అనమాట. అలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే మేము కొంచెం ఆయిల్ తగ్గిస్తున్నాను అనుకుని ఇలా చేశాను. కొంచెం ఆయిల్ పడుతుంది ఈ టైంలో అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక చూసారా ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ చేయండి, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.